ఇదేమన్నా లక్ష్యం మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ గా
ఏ ఊరైనా ఎక్కడ గాని పోకుండా మంచి ఊరు యానమ్మ ఎలక్షన్ ఉన్నారు జయనగర్ కమిటీ బస్సు వస్తున్నారు నమస్కారం ఇక్కడ మైరల గాని అక్కడ జనకల ప్రముఖ గాని మీటింగ్ కార్యకర్తలు గాని కాంగ్రెస్ అభిమానులు గాని ధన్యవాదాలు ఇక్కడ జేని కార్యక్రమం విజయక ఆధ్వర్యంలో జరుగుతుంది అందరూ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి జేనేలు అలా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ముందుకు రాబోయే ఎలక్షన్లు వస్తున్నాయి మూడేళ్లలో విజయక నాయకత్వం విజయక కష్టపడుతుందని అందరికీ న్యాయం చేసింది మీరు ఒక్కటి ఏంటంటే భయపడవలసిన అవసరం లేదు బీఆర్ఎస్ వాళ్ళు భయపెట్టిస్తారు పథకాలు రావాలి కాంగ్రెస్ వి డిక్లరేషన్ చేసింది నిన్న ఎస్టీ ఎస్సీ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉదయనగర్ బస్తీ అంటే మన అన్న టి జనార్దన్ రెడ్డి గారికి ఒక గుండెకాయ లాంటిది హైదరాబాద్ అంటే పీజీఆర్ పీజీఆర్ అంటే హైదరాబాద్ అనే ఈ కంచుకోటలో కొన్ని వేల మంది లక్షల మంది ఈ జనార్దన్ రెడ్డి గారి అభిమానులు ఇలా బతికే ఉన్నారు ఆయన ఆశయ సాధన గురించి ఒక్కొక్క కార్యకర్త కొన్ని వందల మంది కార్యకర్తలకు తయారవుతామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నారు ఈ జనార్దన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆ శక్తి అన్నది ఇలా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పేదవారి ఇంట్లో ఆయన ఒక సెపరేట్ గా ఒక గూడు ఉన్నది ఒక ప్రతి ఒక్కల గుండెలో ఒక దేవుడి లాగా ముద్ర ఉన్నది పెట్టి కార్యకర్తలకు భయపెట్టే ఉద్దేశం చూపిస్తున్నాడు నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా ఇక్కడ గౌరీశంకర్ నగర్ కానివ్వండి ఉదయనగర్ సింగారి కుంట ఈ పక్కన ఉన్నటువంటి చెరువు మేము చిన్నగున్నప్పుడు ఇక్కడ గుడిసెలు వేసుకొని పేదవారు బతుకుతా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్లో ఎన్నోసార్లు గుళ్ళగొట్టడానికి వస్తే కాపాడినటువంటి విషయము మన అందరికి తెలిసినటువంటి విషయము ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో ఇక్కడ ఎటువంటి ఇళ్ళు కూలగొట్టినా వచ్చి ఆపినడా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదో పోయినసారి ఎలక్షన్ లో చిన్న చిన్న నోటీసులు ఇచ్చి వాళ్ళ భయపెట్టించి ఓట్లు వేసుకొని రెండు సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది నేను చెప్పడం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే పేదవారికి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ వాళ్ళ గ్రూప్ లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో చేరి మన కార్యకర్తల మీదనే డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను చెప్పడం ఏంటంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినాడా అని చెప్పి ఈ ఉదయనగర్ నుంచి ప్రశ్నిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదవాళ్ళుగా ఉన్నటువంటి ఏరియా ఈ ఏరియాలో గవర్నమెంట్ వస్తే ఫ్రీ పట్టాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వస్తే దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకుంటున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 60 వేల ఓట్లు దళితున్నారని ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలలో చాలా మంది దళితులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అమ్మ ఒక్కసారి ఎవరికైతే దళిత బంధు వచ్చిందో చేతులు లేపాలని చెప్పి మనవి చేస్తున్నా దళిత బంధు వచ్చిందా దళిత బంధు ఎవరికి రాలేదో ఒక్కసారి బీసీ బంధు ఎవరికి రాలేదో ఒక్కసారి చేతులు లేకుండా ఎవరికి రాలేదా ఎవరికి రాలేదా మరి లేకుండి ఎవరు రాలే కదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ 2 సార్లు గెలిచి
రెండు సార్లు గెలిచి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మొదటిసారి గెలిచి ఈ ఉన్నటువంటి చిన్న జాలి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పెద్ద చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆ చిన్న పని కూడా చేపట్టకపోతుందని చెప్పి నేను మీ ముందు హెచ్చరిస్తున్నా గెలుపు ఓటములో సామాన్యమే గెలుస్తేనే లీడరు గెలవకపోతే లీడర్ కాదు మేము పీజా శిష్యులుగా చెప్తున్నాము పీ జనరల్ రెడ్డి గారు మాకు నేర్పిస్తుండే తెల్ల బట్టలు వేసుకుంటే లీడర్ కాదు కార్పొరేటర్ అయితే లీడర్ కాదు ప్రజల సమస్యల మీద పోరాడే వాడు లీడరు రెండు సార్లు కార్పొరేటర్ అయి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు నేను హైదరాబాద్ మేయర్ అయినటువంటి గద్దె విజయలక్ష్మి గారికి ప్రశ్నిస్తున్నా మీరు హైదరాబాద్ మేయర్ అయినారు దీనికన్నా ఎక్కువ పోస్ట్ లో పోలేరు దీనికన్నా ఎక్కువ స్థాయి మీరు పోలేరు ఇదేమి అంతము మీరు ఉన్నంత రోజులలో ఇక్కడ దళితులకు గిరిజనులకు పేదవారికి మీ ఆధ్వర్యంలో ఎన్ని బెడ్రూమ్లు కట్టించారని చెప్పి ప్రశ్నిస్తున్నా అమ్మ మీకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టిరా ఉదయనగర్ గౌరీశంకర్ ఇంటికి ఫ్రీగా పట్టనిపించి ఆదుకున్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు గతంలో గుడిసెలు ఉంటే ఇలా మూడు మూడు నాలుగు కోట్లు మన ఇంట్లో కట్టుకోవడం ఉంటే అది పి జనార్దన్ రెడ్డి గద్దె విజయలక్ష్మి గారు మీకు దమ్ముధైర్యం ఉంటే 150 డివిజన్లు పక్కన పెట్టండి ఈ డివిజన్ లో ఎవరైతే 58 చెప్పింది అప్లికేషన్ పెట్టుకున్నారో 59 చెప్పింది అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి పేదవారికి 59 చెప్పింది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఫ్రీ డిక్లరేషన్ చేపించే దమ్ము మీకుందా అయ్యా దమ్ము మాకుంది ఏ అక్క ఎమ్మెల్యే అయితే 59 చెప్పింది అప్లికేషన్ పెట్టినారు కాంగ్రెస్ పార్టీ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఈ మూడు నెలల తర్వాత ఆ ఎమ్మెల్యే కనిపించాడు కొన్ని రోజుల తర్వాత మీ మేయర్ కనిపించదు ఇక్కడ ఉన్నటువంటి అక్క పీసీఆర్ గడ్డ పీసీఆర్ గడ్డ విజయక అడ్డ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నమ్మి ఒక మహిళా కార్పొరేటర్ అయితే మాకు ఎన్నో అవకాశాలు వస్తాయి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడతారు మా డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని చెప్పి మేయర్ గారిని గెలిపిస్తే ఆమె మేయర్ అయింది మేయర్ అయినాక ఏం చేస్తుందో తెలుసా 90 గజాల లోపల ఉన్నలకు ఫ్రీ డిక్లరేషన్ 150 గజాల లోపల 200 గజాల పేదవారు ఇల్లు కట్టుకుంటే కొన్ని లక్షల రూపాయలు వేరే డిపార్ట్మెంట్ లో కట్టాలంట నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా పెద్ద పెద్ద లీడర్లు ఎమ్మెల్యేలకి 20 గజాలు డిక్లరేషన్ చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చర్చకు వస్తా మేయర్ గారు మీ ఇంటి డిక్లరేషన్ ఏం చెప్పిందో జరిగింది 20 గజాల డిక్లరేషన్ ఇల్లు 2500 రూపాయల గజాల డిక్లరేషన్ చేస్తున్నా లేదా ఇలా మీరు కట్టుకున్న ఇల్లు కూడా స్లమ్ లో ఉన్నది మాలాంటి పేదవాళ్ళమే ఆ బస్తీలో మీకు 20 గజాల్లో మీకు 2500 రూపాయలు డిక్లరేషన్ చేసినప్పుడు ఈ ఉదయనగర్లో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నా సమస్యల మీద డబుల్ బెడ్రూమ్ పెట్టినా డబుల్ బెడ్రూమ్ రాలేదు ఉద్యోగాల అప్లికేషన్ మన బస్తీలలో పిల్లలు చదువుకున్నట్లలో ఎంతో మంది డిగ్రీలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ కావాలా కార్మికుల గంటలు ఇవ్వబడేటువంటి టీచర్ కానీ కూతురు కావాలా అదే విధంగా చాలా సమస్యల మీద మన అన్నయ్య ఏ విధంగా పోరాడుతున్నా మన అక్క కూడా పోరాడతారని చెప్పి ప్రతి ఇంటికి అక్కకు ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకు పవర్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా తేడా ఉంటుంది అక్క పీజా రక్తంలో చూస్తున్నాడు అక్క కాబట్టి పీజనారాయణ రెడ్డి మన మీద ఎంత అభిమానం ఉండనో పేదవారి మీద ఎంత ప్రేమ ఉండనో అక్క కూడా అంతే ఉంటుందని చెప్తూ నిన్న చేవెళ్లలో జరిగినటువంటి మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో మన మల్లికార్జున్ ఖడ్గే గారు ఎస్సీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 18% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదేవిధంగా గతంలో 1976 లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి ఇలా ఉద్యోగాలు చేస్తున్నారంటే చిన్న చిన్న లంబలాలు కానివ్వండి గిరిజన వాళ్ళు ఎస్టీ సబ్కాస్ట్ ఉన్నట్టు 30 సబ్కాస్ట్ వాళ్ళతో ఉన్నారు ఉద్యోగ అటెండర్ దగ్గర నుంచి ఇలా కలెక్టర్లు డాక్టర్లు అన్నారంటే అది ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదం అని చెప్తూ 1975 లో మనకు ఎస్సీ ఎస్టీ
కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు ఒక విజయం ఆలోచించాలి రేపు రాబోయే రోజులలో మనకు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రతి ఇంటికి తల్లిదండ్రులు మన ఇంటింటికి ఏదో మోసం చేస్తున్నారో వాళ్ళ తీరసల మనల్ని నమ్మద్దు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంటికి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లు లేని పేద వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం చేసింది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేసిండు రెండోసారి ఏదో ఇండ్ల ఇండ్ల గురించి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి కొన్ని వేల మందికి అప్లికేషన్ పెట్టించుకొని ఒక 100 మంది కూడా ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కి గద్దె దింపాల్సినటువంటి సమయం ఆసనం అవుతుంది కాబట్టి రాబోయే 2-3 నెలల్లో అక్క కేటాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతారు అదేవిధంగా ఇండ్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీలకి ఇళ్ల దాకాతో పాటు 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి మీరు సభముఖంగా తెలియజేయడం జరిగింది ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి దాని చాలా అది ఉంది చాలా మంది మాట్లాడడం ఉన్నారు ఒకటే ఉదయనగర్ వాసులకు మనవి చేయడం ఏంటంటే మీరు ఈ విధంగా ఇవాళ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటున్నాం అంటే పి జనార్దన్ రెడ్డి గారు ఆ విధంగా ఆ సమయంలో ఏ విధంగా మనం ఆదుకున్నారో ఇలా అక్క కూడా మనం ఆదుకుంటారని చెప్పి సమయం ఆసనమైంది అక్క ఇబ్బంది కూడా సమయం ఆసనమైంది కాబట్టి మనం అందరూ అక్క గురించి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై పిజిఆర్ జై పిజిఆర్ జై విజయ అక్క ధన్యవాదాలు బస్ నుంచి విచ్చేసినటువంటి లేడీస్ కి మన మహిళలకి అక్క చెల్లెళ్ళకి మరియు అన్న తమ్ములకి అందరికి కూడా ఈరోజు విజయ అక్క గారు మన బస్సుకి వచ్చినందుకు మీరు ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేసి అక్కని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన బీజేఆర్ గారిని ఎలాగైతే మనం గెలిపించుకున్నామో అలాగే మన అత్తగారిని కూడా చేతి గుర్తుకు ఓటు వేసి మనం అలాగే గెలిపించుకొని మన ఖైరతాబాద్ నియోజకవర్గానికి మనం ఎన్నో పనులు చేయించుకుని ఉంది మన బస్సులో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి చెప్పేది కాదు అక్క ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చెప్తుంది కాబట్టి మనం అక్కని గెలిపించుకొని మన ఉదయనగర్ అభివృద్ధికి తోడ్పరచుకోవాల్సింది కోరుకుంటున్నాను ఈ బస్తీని స్థాపించిన మా లోకరాజు గారికి అందరికీ నా తరపు నుంచి స్వాగతం తులసింగ్ అంకుల్ గారు చెన్నయ్య గారు ముందు ఉన్న లేడీస్ అందరికీ స్వాగతం నేను ఒక్క మాట చెబితే రాములు గారు ఏం ఆలోచించకుండా అక్క గురించి కణ వేసుకున్నారు అక్కను గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇంకో మన బస్సులో చాలా సమస్యలు ఉన్నాయి దాని గురించి మనం పని చేయించుకోవాలంటే అక్కన్ గారిని గెలిపించుకోవాలా ఎందుకంటే మన బస్తీ నుంచి గద్వాల విజయలక్ష్మి దగ్గరికి పోతే మీరు అందరూ బీజేపీ కొట్టేశారంటే సరే బీజేపీ కొట్టేస్తే మా ఏరియా కార్పొరేటర్ కావా నా ప్రజలకి పని చేయడానికి నువ్వు వచ్చినావు పని చేయాలా నువ్వు చూసినావా బీజేపీ కొట్టేసినావా అనేసి నీకు తెలుసా అంటే కెమెరాలు పెట్టినావా నువ్వు ఎలా అంటావు నువ్వు బీజేపీ కొట్టేసినావా అని ఉదయనగర్ అంటే నీకు అంత చిన్న చూప గమనించండి ఉదయనగర్ ప్రజలారా ఇవన్నీ మీరు అంటే మన బస్సులో చాలా సమస్యలు ఉన్నాయి మన నాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్యలు ఉన్నాయి ఈ లైన్లో మొత్తం వాటరే రాదు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు జనాలు వేదికను అలంకరించిన పెద్దలు ఉదయనగర్ వాసులు మన పూల్ సింగ్ గారికి అదేవిధంగా లోకరాజ్ గారికి సైదుల్ అన్న గారికి అదేవిధంగా ధనరాజ్ గారికి శ్రీనివాస్ గారికి షానవాజ్ గారికి పేరు పేరున ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా ఈరోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేరి ముందుకొచ్చిన రాము గారికి బాలు గారికి శ్రీకాంత్ గారికి అనిల్ గారికి మున్నాబాయ్ గారికి వెంకట్ గారికి రాహుల్ గారికి సునీల్ గారికి విజేందర్ గారికి మణి గారికి ప్రకాష్ గారికి మరి మహిళలు ఎంతోమంది స్వచ్ఛందంగా పైకొచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న మహిళలకు ఇక్కడికి విచ్చేసిన నాతోటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఉదయనగర్ వాసులకు అక్కచెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఉదయనగర్కి వచ్చిన మీరందరూ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా
ఒక ఆడబడుచుని ఇంటిలో ఇంటికి ఎట్లా ఆహ్వానించుకుంటారో అలా ప్రతిసారి మీరు నన్ను ఆహ్వానించుకోవడం మాకు మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి లేని లోటు అనిపించదు ఎందుకంటే మా వెంబడ ఆయన ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి మాకు అండగండలు ఎప్పుడు కూడా ఉంటాయనే ధైర్యం ఏ పండకన్నా ఏ మంచికన్నా ఏ చెడ్డకన్నా మీరు మల్లల్ని ఒక ఆడపడుచుని పిలుచుకున్నట్టు పిలుచుకుంటారు అలాగే మేము కూడా మా వంతు బాధ్యతగా ఎందుకంటే మేము మీ ఆడపడుచుగా ఎప్పుడు కూడా మీరు పిలిచినప్పుడు మాతో పని అయితదా కాదా అని ఆలోచించము మీరు పిలిచారంటే ముందు మీ ముందుకు వచ్చేస్తాం ఎందుకంటే అది పీజార్ గారు నేర్పించినది మన వాళ్ళకి ఫస్ట్ మన మీద నమ్మకం ఉండాల తర్వాత అది ఎట్లా చేయాలన్నది ఆలోచించాల మీ అందరికీ తెలుసు ఈ రోజు ఉదయనగర్ బస్ ఇక్కడ ఉన్నదంటే పీజార్ గారి కృషి ఎంత ఉంది ఎంత శ్రమ ఉంది ఆయనతో పాటు పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలే అందరిది కూడా మహేందర్ యాదవ్ వాళ్ళంటి వాళ్ళ పెద్దలందరిది కూడా లోక్రాజ్ గారికి పూల్ సింగ్ గారిది ఎంతో మంది పెద్దలందరిది కూడా కృషిది ఇక్కడ ఉన్నది వాళ్ళందరూ కలిసి ఈ ఉదయనగర్ బస్తీలకు ఎప్పుడు ఆపదొచ్చినా వాళ్ళు పీజార్ని పిలవడము ఆయన వెనువెంటనే వచ్చి ఇక్కడ మీకు అండదండలు అందించడం ఈరోజు బంజారాయిల్స్లో ఇంత కాస్ట్లీ ప్లేస్లో పేదవారు నివసిస్తున్నారంటే అది పీజార్ గారి ఆలోచనని మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎవరు ఎక్కడ గుర్తుచేసుకొని ఉన్నా కానీ వాళ్ళందరికీ అండగా ఉంటుండే ఇవన్నీ మేము చూడలేదు మాకు ఇవన్నీ మీరే చెప్పారు ఎన్నోసారి మీ బస్తీకి వస్తే మీ చేయి పట్టుకొని చెప్పారు అమ్మా నువ్వు ఎక్కడైతే నిలబడినావో ఇక్కడంతా సిఖం ఉండే మేము గుర్తుచేసుకుండే మీ నాన్న వచ్చిండు ఇక్కడ ఉండగలుగుతారా అంటే ఎట్లా ఒక లెక్క మాకు ఇల్లు లేవన్నా మేము ఇక్కడే ఉంటామంటే సరే మీరు ఉండండి మీకు అండగా నేను ఉంటానని చెప్పాడని మీరే మాకు చెప్పారు అలాంటి నాయకుడు పీజార్ గారు కేర్తబాద్ నియోజకవర్గాన్ని ఒక కుటుంబం లెక్క కాపాడుకున్నాడు ఒక పెద్ద కొడుకు లెక్క ఉన్నాడు ఒక అన్న లెక్క ఉన్నాడు 30 ఏళ్ళు ఆయన కష్టం ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ప్రజలందరూ మంచిగా ఉండాలని ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గాన్ని చేశారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టాడు ఆ జెండా కింద అందరు కూడా చల్లగా ఉండాలని ఎంతో ఆశతో ఆయన పనిచేశారు అదే నాయకుడు తర్వాత ఎంతో మంది లీడర్లు వచ్చారు కొంతమంది పీజార్ శిష్యుడు అని చెప్పుకొని వస్తున్నారు కొంతమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏం చేశారని మీరు ఆలోచించాలా ఇప్పుడు నాయకత్వంకి అప్పుడు నాయకత్వంకి తేడా ఏందో మీరు తెలుసుకోవాలా అప్పుడు పీజార్ గారు ఫ్రీగా పట్టాలు ఇస్తే ఇప్పుడు గవర్నమెంట్ మీకు ట్యాక్స్ లేసి లేకపోతే 59 జీవో కింద ఫీజు కడితేనే రెగ్యులరైజ్ చేస్తా అంటున్నది అప్పుడు పెద్ద పెద్ద ఇల్లులే మీకు ఏ రూపాయి ఖర్చు కాకుండా ఇస్తే ఇప్పుడు మీ ఇంటి ముందు నల్ల తవ్వుకోవాలనుకున్నా కానీ దానికి కూడా ట్యాక్సులతో పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు నాలా పొంగుతున్నా వర్షం నీళ్ళల్లో కొట్టుకుపోతున్నా కానీ అడిగే వాళ్ళు లేరు 10 ఏళ్ల నుంచి ఏం డెవలప్మెంట్ అయిందో మీరు ఆలోచించాలా ఈ గల్లీలోకి వెళ్ళి వస్తుంటే అసలు మేయర్ ఈ ఏరియా కార్పొరేటర్ అని డౌట్ వస్తుంది ఎట్లా ఉన్నాయి రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మీరు ఉంటున్న సివరేజ్ వాయి అవి కానీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవన్నీ చేయాలంటే పెద్ద ఖర్చు అవసరం లేదు మీ మీ అందు శ్రద్ధ ప్రేమ ఉంటే చాలు ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఒకరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఒకరు 2 సార్లు కార్పొరేటర్ అయి మేయర్ అయ్యారు కానీ మిమ్మల్ని పట్టించుకుంటున్నది మాత్రం లేదు పట్టించుకోకపోగా ఇదంతా వాళ్ళ ఇలాకా అన్నట్టు ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు రావద్దు వేరేళ్ళు రావద్దు అని బెదిరిస్తున్నారు మీరు చెప్పండి పీజార్ బిడ్డను ఎవరన్నా అడ్డుకోగలుగుతారా పీజార్ ఎవరు పీజార్ బిడ్డ ఎవరు మీ ఆడపడుచు ఆడపడుచుని ఇంటికి రావడానికి ఎవరన్నా ఆపగలుగుతారా ఒకటే నా ధైర్యం మీరు ఎందుకంటే నా కుటుంబం మీరు కాబట్టి మీ అందరూ అండదండగా ఉంటే ఎక్కడికన్నా వస్తాం ఏ పనన్నా చేస్తాం ఎన్నోసార్లు మేము ఇక్కడికి వచ్చాము మీకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు మంత్రి ఉండే గుర్తుందా ఇక్కడ ఉన్న పెద్దలకు నోటీసులు ఇచ్చారు
ఇచ్చినప్పుడు మీరు నాకు పిలిచారు అప్పుడు నేను ఏమీ లేను అప్పుడప్పుడే రాజకీయాలకు వస్తున్నా అయినా గానీ మీ వెంబడ ఉన్నాను మీకు ధైర్యం చెప్పాను కానీ అందరికీ తెలుసు పీజార్ అడ్డలో ఎవ్వరు కూడా వేలు పెట్టలేరని అవన్నీ బయపట్టించడానికి మనకు నోటీసులు ఇచ్చి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత ఐదేళ్ళు ఎవరిని పట్టించుకోలేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాగానే నేను మీకు అది చేసినా ఇది చేసినా అనుకుంటూ ముందుకు వచ్చాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు కడుపు నొప్పి వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంట మరి కడుపు నొప్పి పట్టుకొని గల్లీలు తిరిగిన రోజులు మర్చిపోయినట్టుండి ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆ రోజులు మర్చిపోయిండు ఇప్పుడు కడుపు నొప్పి మీదంట మీరు ఆయన చుట్టు తిరగాలని చెప్తున్నాడు కానీ ఎలక్షన్లు వచ్చాయి కదా అని ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పథకాలు పట్టుకొని వస్తున్నారు పదేళ్లలో టిఆర్ఎస్ చేసిన పథకాలు ఎన్ని ఎంతమంది లబ్ధిదారులకు అందిందో ఆలోచించాలా అదే ఈ మూడు నెలల నుంచి ఒక దిక్కు ఎస్సీ బంధు అని ఒక దిక్కు బీసీ బంధు అని ఒక దిక్కు మైనార్టీ బంధు అని ఒక దిక్కు వరలక్ష్మి అని గృహలక్ష్మి అని ఎన్నెన్నో పథకాలు పట్టుకొని మన ముందుకు వస్తున్నారు ఇవన్నీ సంక్షేమ పథకాలు కావు ఇవన్నీ ఎలక్షన్ పథకాలు ఎలక్షన్ ముందు ఓట్లు దన్నుకోవడానికి మీకు ఆశ పెట్టడం చేస్తున్న పథకాలు అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో గెలిచిన రోజు నుంచి ప్రతి సంక్షేమ పథకం అందరికి అందేటట్టు చూశారు ఒక ఇంట్లో ఎవరికైనా చూస్తుంటే ఆరోగ్యశ్రీ పథకం లాంటిది పిల్లలు చదువుకోవాలంటే ఫీ రీఎంబర్స్మెంట్ ప్రతిదీ 108 అంబులెన్స్ కానీ మనకన్నిటికీ కూడా ఒక నాయకుడు అండగా పీజార్ గారు అండగా ఉండేనే ధైర్యం ఉండే ఆ ధైర్యం రోజు రోజుకి సన్నగిల్లుతుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల సంక్షేమం కన్నా వాళ్ళ సంక్షేమం చూసుకుంటున్న నాయకులు ఎక్కువ మంది అయ్యారు ఇప్పుడే మన నాయకుడు చెప్పారు పేదల ఇళ్ళు కాపాడాల్సిన నాయకులు వాళ్ళ ఇల్లు లెగరలైజ్ చేసుకొని ఉంటున్నారు కానీ పేదల ఇంటి గురించి పట్టించుకుంటలేరు అక్కడ కూచబెట్టిన పేదలకి ఓటర్లకు మీకు తెలవాల ఎవరు ఏం పని చేశారని రాబోయే రోజుల్లో మీ మీదే బాధ్యత ఉన్నది ఎవర్ని ఎన్నుకుంటే ఏమైతదని ఐదేళ్లలో ఒక్కసారి వచ్చే పథకాలు కావాలా లేకపోతే ఐదేళ్లు మనల్ని చూసుకునే నాయకుడు కావాలా మీరు ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అందరూ కూడా బలహీన బడుగు వర్గాలే చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇళ్ళ కింద ఇంతో అంత కిరాయి తోటి బతికేవాళ్ళు అదే ఇళ్ళకి ఇప్పుడు ట్యాక్స్లు ఎంత వేస్తున్నారు వాటి మీద కరెంటు బిల్ ఎంత వస్తుంది వాటి మీద వాటర్ బిల్ ఎంత వస్తుంది మీరు ఆలోచించాలా ఇవన్నీ కూడా మన కోసమా ఇదేనా మన సంక్షేమం తెలంగాణ తెచ్చుకున్నాం ఇందుక కాదు పీజీఆర్ గన్న కలలు గన్న తెలంగాణ వేరే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని ఎవరికైతే ఇబ్బంది ఉందో ఆదుకోవడానికి పీజీఆర్ లాంటి నాయకుడు ఉండాలని ఆయన కలగన్నాడు అలాంటి దానికి మీరందరూ కూడా సహకరించాలా రాబోయే రోజుల్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు ఏం చేస్తుందని అడిగే నాయకుడు ముందొస్తాడు ఆయనకు సమాధానం చెప్పాలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసలు నువ్వే లేవు నీకు ఆసిఫ్ నగర్ నుంచి 3 సార్లు అవకాశం ఖైరతాబాద్ నుంచి ఒక అవకాశం ఇచ్చింది రెండు అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహా నాయకులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొంచెం కష్టాలలో అందరూ ఉంటారు కష్టాలలో ఉన్నప్పుడు మన మీద నమ్మకం తగ్గుతుందేమో కానీ ప్రేమ తగ్గదు అట్లా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ప్రేమ తగ్గలేదు ఎందుకంటే పీజీఆర్ గారు ఈ కండువా వేసుకొని ఈ గల్లీలో తిరిగింది మీ అందరికి ఇంకా గుర్తుందా లేదా గుర్తుందా లేదా ఇక్కడ కూర్చున్న యువకులు కూడా ఇంతింత పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా చూసుంటారు ఈ కండువా వేసుకొని పీజీఆర్ గారు ఈ గల్లీలో తిరిగింది గుర్తుందా లేదా అవన్నీ మనకి మళ్ళీ మంచి రోజులు రావాలంటే పీజీఆర్ గారి హయాం రావాలంటే పీజీఆర్ లెక్క పనిచేసే నాయకులను మీరు ఎన్నుకోవాలా మేము అడిగేది ఒకటే మాకు పదవులు ఇవ్వమన్నది మాకు ఓటేయమన్నది మా కోసం కాదు పీజీఆర్ ఎలాగైతే 6 నిమిషాలు మీకోసం శ్రమ చేశారో మీకోసం సేవ చేశాడో అలాగే చేయడానికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నాను నన్ను కూడా మీరు 12 ఏళ్ల నుంచి చూస్తున్నారు ఏ పండగ ఉన్నా ఏదున్నా కానీ మీరు పిలవంగానే మీ దగ్గరకు వస్తాను కాబట్టి పదవులతోటి వచ్చే నాయకులకన్నా మీ మధ్యలో ఉండే నాయకుడిని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ
మన కోసం పనిచేసే నాయకుడు ఉంటే ఎలాంటి ప్రభుత్వం తోటైనా కొట్లాడి మన పని చేపిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో మన కోసం పనిచేసే నాయకులను మీరు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు నా మీద నమ్మకంతోటి పీజర్ గారి మీద అభిమానంతోటి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతోటి ఇక్కడికి పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. మనం రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం చేస్తున్నాము. అందుకు మీరు పార్టీలు పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజల కోసం ముందుకు వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తి ఈ కణువ ఎలక్షన్ల వరకే కాదు ఎలక్షన్ల తర్వాత మీకు సేవ చేయడానికి కూడా వీలే ముందు ఉంటారని తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. మన కోసం పనిచేసే వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. అదే ఎవరు మన కోసం పనిచేస్తారు ఎవరు ఎలక్షన్ల ముందుకు వస్తారు ఆలోచించి రాబోయే రోజుల్లో మన మధ్యలో తిరిగేవారు మనకు నమ్మకం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే ఎలాంటి ప్రభుత్వంతోటన్నా కొట్లాడి మనకు పని చేపిస్తారని ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటే ఖైరతాబాద్ గడ్డా ఖైరతాబాద్ గడ్డా. కాబట్టి బంజారాయిల్స్ ఎస్పెషల్లీ నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది ఏ మీటింగ్ ఉన్నా కానీ ఫస్ట్ బంజారాయిల్స్ తోటి నిండిపోతుండే. ఎందుకంటే అంతమంది నాయకులు ఉంటుండే అంతమంది కాంగ్రెస్ శ్రేయోభిలాషులు ఉంటుండే. ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఉన్నారు. కానీ కొత్తగా వచ్చి ఏదో చేస్తానన్నాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక వాళ్ళ అవకాశం రెండుసార్లు ఇచ్చిండ్రో అయిపోయింది. ఇప్పుడు మన పార్టీని మనం తెచ్చుకోవాలా మన పనులు మనం చేసుకోవాలని మీకు పిలుపునిస్తూ మీ సమయం ఎక్కువ వృధా చేయకుండా మీరు ఆలోచించాలి. ఇంటికి వెళ్ళాక కూడా రాబోయే రోజుల్లో కీలకమైనవి. ఎందుకంటే మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఏం జరిగినా జరగకపోయినా ఓటుకు మాత్రం నోటు ప్రతి ఇంటికి చేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆ ఓట్లే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా ఒక్కరోజు కోసం వచ్చే నోటు కాదు మనకు ఐదేళ్లలో పనిచేసే నాయకుడు కావాలని మన కోసం పనిచేసే నాయకురాలు కావాలని మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఒకటే తెలియజేస్తున్నా ఇలాంటి మీటింగ్లు ఇంకా చాలా అవుతాయి. మీకు ప్రతిదాని మీద మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. మీ బాధ్యత మీరు ఆలోచించుకొని కరెక్ట్ వాళ్ళని ఎన్నుకోవాలా ముందుకు నడపాలా. ఒకటి పార్టీలకు అతీతంగా పదవులకు అతీతంగా ఎవరన్నా ప్రజల మధ్యలో ఉంటారంటే అది పీజీఆర్ గారి కుటుంబం. ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా మా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తాము. మీరందరూ కూడా మళ్ళీ ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా మళ్ళీ మళ్ళీ మీరు నన్ను పిలుస్తారని మీ దగ్గరకు వస్తానని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తప్పుగా మాట్లాడితే ఎవరన్నా క్షమించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. చిన్న పిల్లవు నా అమ్మవు చిన్న పిల్లవు మేము వచ్చిన మన కంసలేరు నారన్న దాదాపు 300 నుంచి 400 మంది ఈ ఉదయనార్ కాలనీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే తల్లి మేము చెప్పుకోకూడదు కానీ మా అన్ననే ఉన్నాడు అన్నట్టు మీ ధర్మము కిందికి దిగుదాం కిందికి దిగుదామా ఇక్కడికి దిగుదామా.